వివేక హత్య కేసులో సిబిఐ చాలా మందిని విచారిస్తుంది అలాగే అంటే మార్నింగ్ తల్లలో కుట్లేసిన వాళ్ళని కావచ్చు వంటావిడ వాళ్ళ అబ్బాయిని కావచ్చు సో ఈ అండ్ ఇనేతుల టైపిస్ట్ వీళ్ళ విచారణలో ఏం తెలియదో తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఒక్కొక్కరిని విచారిస్తూ వెళ్ళింది సిబిఐ ఎవరెవరు ఏమని చెప్పుకుంటారు అంటే ప్రధానంగా ప్రకాష్ అనే అబ్బాయిని విచారించింది ప్రకాష్ ఎందుకు విచారించింది అంటే ప్రకాష్ లక్ష్మమ్మ కొడుకు లక్ష్మి ఆమె వచ్చి వంట మనిషి వివేక గారికి వాళ్ళు ఎవ్రీడే అరౌండ్ సిక్స్కి అమ్మని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్తాడు ఆ రోజు వదిలినప్పుడు వివేక పిఏ కృష్ణారెడ్డి గారు బయట ఉన్నారు సో ఇంకా ఆయన సార్ లేవలేదు అన్నప్పుడు అబ్బాయి కూడా ఉన్నాడు కాసేపు ఆగాడు ఏమైంది అన్నట్టుగా సో అయినాక ఆయన చనిపోయినాడు అని తెలిసినాక ప్రకాష్ కూడా లోపలికి వెళ్ళాడు ఈ లోపల ఎర్ర వచ్చి ఆమె ద్వారా క్లీన్ చేయించాడు బ్లడ్ అది బాత్రూంలో ఆమె కొద్దిగా క్లీన్ చేస్తే ఆమెకేదో మొత్తానికి ఏది అలర్జెటిక్ ఫీల్ వచ్చి భయంలాగా అనిపించి వెళ్ళిపోయింది పక్కకి అప్పుడు ప్రకాష్తో ఎనైతుల్లా తర్వాత సెక్యూరిటీ గార్డ్ రాజశేఖరు తర్వాత ట్యాంక్ భాష ఈ నలుగురితో క్లీన్ చేయించాడు యాక్చువల్ కాణిపాకం రాజశేఖర్ రాలేదు కదా ఆ రోజు మార్నింగ్ వచ్చినట్టున్నాడు ఎందుకంటే క్లీన్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారని మన కృష్ణారెడ్డి వాంగ్మలంలో ఉంది ఓకే ఓకే సో ఆ రోజు రానన్నాడు అనేది మనకి ఎవరు చెప్పారు గంగన్న రంగన్న చెప్పాడు రంగన్న ఏం చెప్పాడు కూడా తెలుసు అసలు కానీ మార్నింగ్ అయితే ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే అతను ఎప్పుడు వచ్చాడనేది తెలియదు మరి మనకి రంగన్న చెప్పింది కాబట్టి రాలేదా ఆయన లేటుగా అనే ఇన్ఫర్మేషన్ రంగయ్య చెప్పింది లేటుగా వచ్చాడా లేదా మనకి ఎవరు చెప్పలేదు సో కానీ మార్నింగ్ అయితే ఉన్నాడు అక్కడ సో వీళ్ళు నలుగురు ద్వారా ఎర్రగంగిరెడ్డి క్లెయిమ్ చేయించాడు సో అందుకని అసలు ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం జరిగిందనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఆ రకంగా ఇనయ కూడా చేసింది ఎనయతొల్ల కంప్యూటర్ ఆపరేటర్గా ఈయన దగ్గర పనిచేస్తున్నారు అబ్బాయి కూడా మార్నింగ్గా వచ్చేస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు మార్నింగ్ వస్తున్నారంటే వివేక గారు నాలుగున్నర నుంచి ఐదున్నర లోపల లేచేస్తాడు కాబట్టి అందరూ కూడా అర్లీ మార్నింగే వచ్చి పనులు చేసేట్టుగా ఉన్నారు ఆయన కూడా అర్లీ మార్నింగే పనులు స్టార్ట్ చేసేట్టుగా ఉన్నారు అందుకనే పిఏ కూడా కృష్ణారెడ్డి గారు కూడా ఐదున్నరకు అంతా వచ్చారన్నమాట సో అలాగా ఇనైతల్లో అని చేశారు రెండవది ఇప్పుడు వరకు మనకు తెలీదు ఇంత డీటెయిల్గా చేస్తున్నారని హాస్పిటల్లో ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో పనిచేసే స్టాప్ని నర్సుల్ని ముఖ్యంగా జ్యోతి పద్మ అనే ఇద్దరు నర్సుల్ని కూడా విచారించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఆ రోజు వెళ్ళి కుట్లేసారంట కదా ఎందుకు వేశారు ఎలా వేశారు ఎవరు వేయమని చెప్పారు మిమ్మల్ని అది నేచురల్ డెత్ లాగా చూపించమని మీకు చెప్పారా ఎవరని చెప్పారా ఎవరు చెప్పారు భాస్కర్ రెడ్డి చెప్పాడా అవినాష్ రెడ్డి చెప్పాడా ఎందుకంటే కుట్లేయాలంటే తలకి అనేస్తే ఇవ్వాలి అవును అది లేకుండా శవానికి శవానికే కదా అదే అందుకే అంటున్నా సో వాళ్ళు తలకి అదేం పెట్టకుండానే చేసినట్టు అవును సో ఇవన్నీ చేశారా అని అడుగుతున్నా అడిగారు అంటే ఇవన్నీ అసలు ఎందుకు ఇప్పుడు చేస్తుంది సిబిఐ ఇంతకుముందు చేయలేదా ఈ మూడేళ్లల్లో అనే ప్రశ్న వస్తుంది అయితే నిన్న హైకోర్టులో సిబిఐ వేసిన డెబ్బై ఎనిమిది పేజీల కౌంటర్ పిటిషన్ బెయిల్కి అవినాష్ రెడ్డి బెయిల్కి కౌంటర్గా ఒక పిటిషన్ వేసింది డెబ్బై ఎనిమిది పేజీల్లో అందులో ప్రధానంగా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలే ఇది క్లీన్ చేయమన్నారు మొత్తం వాళ్లే అని చెప్పారు అనే ఒక ఆర్గ్యుమెంట్ రెండవది అసలు ఈ హత్యని చేయించిందే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అనేది చెప్పారనమాట సో ఈ దీంట్లో చెప్పిన దానికి అనుగుణమైన వాంగ్మూలాల్ని కలెక్ట్ చేసే పనిలో సిబిఐ పడింది అంటే ఇప్పుడు ఒక నెరేటివ్ ముందే పెట్టుకున్నారు సిబిఐ వాళ్ళు ఈ కథనాన్ని సపోర్ట్ చేసే సాక్షుల వాంగ్మూలాలని తీసుకొని మళ్ళీ ఒకసారి నమోదు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కాకపోతే ఇవి ఈ వాంగ్మూలాలు ఇక్కడ సిబిఐకి ఏం చెప్పారనేది కోర్టులో చల్ వ్యాలిడ్ కాదు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి పనికి వస్తాయి రేపు కోర్టులో ఈ సాక్షులను పిలిచి చెప్పమంటారు కదా వాళ్ళు చెప్పాలి కోర్టులో సిబిఐకి ఏం చెప్పారో అనేది ఇక్కడ అప్రస్తుతం కోర్టులో ఏం చెప్పారనేది రేపు ఇంపార్టెంట్ కాకపోతే సిబిఐ ఏంటంటే వీళ్ళని తన నెరేటివ్కు అనుగుణంగా వాదనని తీసుకొస్తుందన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది మనం ఇంతకుముందు కూడా చూసాం సిబిఐ బెదిరించింది కొట్టింది తీవ్రంగా కొట్టారని కూడా మనకి కంప్లైంట్లు చేశారు ఎర్రగంగిరెడ్డి చేశాడు వివేకాపిఏ కృష్ణారెడ్డి చేశాడు రంగయ్య చేశాడు వీళ్ళందరూ చేశారు సో ఆ రకంగా వీళ్ళు ఏమన్నా బెదిరిస్తున్నారా సిబిఐలు అనేది కూడా చూడాలి మనం ఎందుకంటే గతంలో కూడా తమకు అనుకూలంగా రామ్ సింగ్ చెప్పమన్నాడు అని చెప్పారు కానీ ఏదేమైనా రేపు కోర్టులో ఇవన్నీ నిలుస్తాయి అనేది చూడాలి అంటే సిబిఐ ఫోకస్ అంతా కూడా అవినాష్ రెడ్డి దోషిగా నిరూపించడానికి కావాల్సిన వాంగ్మూలాలని కలెక్ట్ చేసే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి అంటే ఎవరో కాదు భారతి రెడ్డి వాళ్ళ నాన్నే అదే అదే ఆయనదే హాస్పిటల్ ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా అక్కడ పనిచేస్తున్నాడు సో అందుకని ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా మనం అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడనే విషయం మనకు తెలుసు సో అట్లాగే ఓపుల్ రెడ్డి అనే ఒక అవినాష్ రెడ్డి ఫ్రెండ్ను కూడా విచారించినట్టుగా తెలిసిందనమాట దీంట్లో భరత్ రెడ్డి ఓపల్ ఓపుల్ రెడ్డి అనే ఇద్దరు అవినాష్ రెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ పులివెందుల్లో వాళ్ళిద్దరిని కూడా మొన్న సిబిఐ విచారించిందని చెబుతున్నారు సో బేసిక్గా ఏంటంటే ఈ కేసుని స్పీడప్ చేయడం కోసం సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్కి పర్మిషన్ అడుగుతుంది ఒక పక్క కోర్టులో ఇంకొక పక్క అవినాష్ రెడ్డి చేశాడని చెప్పడానికి కావాల్సిన ఆధారాలని కలెక్ట్ చేస్తూ ఉంది అనేది మనకు అర్థమవుతుంది దాంట్లో భాగంగానే వీళ్ళందరినీ విచారించింది అందులో ప్రధానంగా ఇనైతుల్లా ప్రకాష్ జ్యోతి పద్మ అనే నర్సులు తర్వాత భరత్ రెడ్డి ఓగుల్ రెడ్డి వీళ్ళని ప్రధానంగా నిన్న విచారించింది వాళ్ళతో పాటు టిఏ కృష్ణారెడ్డిని కూడా మళ్ళీ ఒక రౌండ్ విచారించింది బేసిక్ అండ్ ఇప్పుడు రంగన్నకైతే ఆరోగ్యం బాగాలేదు రంగన్న తిరుపతి రిమ్స్లో ఉన్నాడు ప్రజెంట్ ఆయన కండిషన్ క్రిటికల్గానే ఉంది ఎందుకంటే ఆయనకు ఆస్మా ఉంది పైగా ఆయన బాగా కొట్టారని చెప్తున్నారు లోపల ఏమైనా దెబ్బలు ఉన్నాయో తెలియదు ఏదేమైనా ఆల్రెడీ మాటలు మాట్లా మాటలు పోయినాయి తర్వాత వెనుకడు కూడా పోయిందని చెప్తున్నారు సో మరి రేపు ఆయన అయితే బతికినా బతకపోయినా ఆయన సాక్ష్యం అయితే రేపు కష్టమే కోర్టులో ఎందుకంటే ఆయన విడికి లేదు అంటున్నాడు ఆయన ఏం చెప్పినా రెండోది మాట్లాడే పరిస్థితి లేదు ఆల్రెడీ మాట్లాడిన పరిస్థితి ఉన్నప్పుడే ఆయన నాకేం గుర్తు లేదు సార్ నాకు నన్ను సిబిఐ వాళ్ళు గుజరాత్లో కొను పెట్టుకున్నారు ఢిల్లీలో పెట్టుకున్నారు ఆ తర్వాత నాకేమి మెమరీ అంతా పోయింది సార్ అని చెప్తున్నాడు అది పరిస్థితి సో ఇప్పుడు ఆ హాస్పిటల్ భారతిరెడ్డిది కాబట్టి వీళ్ళు ఫస్ట్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత భారతి రెడ్డి తర్వాత జగన్ ఇది వీళ్ళ రూట్ ఇప్పుడైతే కౌంటర్లో వేసింది అవినాష్ రెడ్డి చేయించాడని రేపొద్దున అవినాష్ రెడ్డి చేయడానికి కారణం భారతి రెడ్డి అని భారతి రెడ్డి చేయడానికి కారణం జగన్ అనే కథనాలు బయటకు వస్తాయి ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ వీక్ సండే ఆంధ్రజ్యోతిలో ఆయన రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో ఇదంతా జగనే జయించాడని చెప్పడానికి ఆయనేవో కొన్ని ఆధారాలు తీశారు మరి ఆయన ఎందుకు సిబిఐ విచారించట్లేదు ఆయనకున్న సోర్స్ ఏంటి రాధాకృష్ణ గారికి జగనే అంటే ఆ వైపుగా ఎందుకు సిబిఐ విచారణ మొదలు పెట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న అనమాట ఈ కేసులో ఎందుకంటే ఆయన ఓపెన్గా రాశాడు దాన్ని విపరీతంగా తెలుగుదేశం వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా దాన్ని షేర్ చేశారు మరి అది నిజమైతే సిబిఐ ఎందుకు ఆ యాంగిల్లో విచారించలేదు ఆయన కూడా ఆ వ్యాసంలో ప్రశ్నించాడు సిబిఐ ఎందుకు ఈ యాంగిల్లో విచారించట్లేదని మరి అది ఎందుకు విచారించట్లేదు ఓన్లీ అవినాష్ రెడ్డి వరకే ఎందుకు సిబిఐ ఆగింది లేదా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని విచారించాక మా విచారంలో జగన్ రోల్ ఉందని తెలిసింది భారతిరెడ్డి రోల్ తెలిసిందని అప్పుడు వెళ్తారేమో అనేది కూడా కొంతమంది చెప్తున్నారు సో ఇది ఎక్కడితో మొదలై ఎక్కడితో ఎండ్ అవుతుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేదు రూట్ లో వెళ్తే కదా సరే రూట్ అయితే అర్థమవుతుంది ఎక్కడ వెళ్తున్నారో సిబిఐ అర్థమవుతుంది టువర్డ్స్ జగన్ వెళ్తుంది సిబిఐ అనేది అందరికీ అర్థమైంది